Shri Gurubhyo Namaha, Shri Matre Namaha. Ayi Jagadamba Kadamba Vana Priyavasa Vilasi Nivasarate Shikari Shiromani Tunga Himalaya Shrunga Nijalaya Madhyagate Madhu Madhure Madhu Kaitava Bhanjani Kaitava Bhanjani Rasarate Jaya Jaya He Mahishasura Mardini Ramya Kapardini Shaila Sute Shri Matre. నేను ఇందాక మహిషాసుర మర్దిని స్తోత్రం చదవడానికి విశేష కారణం ఏంటంటే కనుక ఇప్పుడు మనము చర్చించబోయే విషయము చాలా గహనమైనటువంటి సూక్ష్మమైనటువంటి విషయం. ఏంటి? భూత ప్రేత పిశాచాలు ఉన్నాయా? షాకిని ఢాకిని అనేటువంటి పిశాచాల పేర్లు చెప్తారు. ఇవన్నీ ఉన్నాయా? మంత్రాలు తంత్రాలు ఉన్నాయా? చేతబడులు బాణామతి ఉన్నాయా? ఎంతవరకు వాస్తవం? ఈ విషయాన్ని మనం ఈరోజు చర్చించుకుందాం. ఇప్పుడు ప్రస్తుత విషయము టాపిక్ని కాస్త పక్కన పెట్టి మనం కొంచెం గతానికి వెళ్దాం. మనము పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు వీటన్నిటిని కూడా మనం ప్రామాణిక గ్రంథాలుగా మనం భావిస్తాం. వేదాలు అపౌరుషేయాలు. కొన్ని వేల ఏళ్ల సంవత్సరాల క్రితము వేదాలు పుట్టాయి అని తెలుసుకున్నాం. ప్రపంచమంతా కూడా అది ఒప్పుకుంది. వేదాలు చాలా గొప్ప నేటివి, వేదంలో విజ్ఞానం ఉందని ప్రపంచమంతా కూడా ఒప్పుకుంది. అందులో అథర్వణ వేదము అని వేదం ఉంటుంది. ఆ అథర్వణ వేదంలోనే వస్తుంది ఈ మంత్రభాగం అంతా కూడా. పూర్వము మనము నరకాసురుడు కానీ, రావణాసురుడు కానీ, ఇంద్రజిత్తు కానీ, ఈ విధంగా ఎంతోమంది రాక్షసుల యొక్క పేర్లు మనము పురాణాల్లో విన్నాం. వీళ్ళంతా అణిమాది అష్టసిద్ధులు పొంది, బ్రహ్మాది దేవతలను ప్రార్థించి, వరాలను పొంది ఈ భూమిపైన భారంగా నిలిచి ప్రజలందరినీ కూడా హింసించారన్న విషయాలు మనం తెలుసుకున్నాం. చూసాం కూడా, మనం సినిమాలు కూడా చూసాము, శ్రీమద్ భాగవతాది గ్రంథంలో కూడా విన్నాము. అష్టసిద్ధులు అనేటివి ఉంటాయి. అణిమా లగిమా చైవ గరిమా వశిమా తత ప్రాప్తి ప్రాకామ్యమీషిత్వం వశిత్వం చాష్టసిద్ధయ అని అష్టసిద్ధులు. ఈ సిద్ధుల్ని పొందాలి అంటే మనుషులు ఎవరైతే గనక యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనేటువంటి అష్టాంగ యోగ నిరతులైనటువంటి వారికి ఈ అష్టసిద్ధులు సిద్ధిస్తాయి. అసలు మనం కొన్ని విషయాలు క్షుణ్ణంగా చర్చించుకుంటే అర్థమవుతుంది. నేను వేరే ఎపిసోడ్లో చర్చిస్తాను, ఈ ఎపిసోడ్లో మాత్రం దీని వరకు విందాం. ఇప్పుడు ఈ భూత ప్రేత పిశాచాలు ఉన్నాయా లేవా అంటే మనకి వెలుగుందా లేదా? సూర్యుడు వెలుగు మనకి 12 గంటలు సూర్యుడు వెలుగు ఉంది అంటే 12 గంటలు నీడ ఉంటుందా లేదా? ఉంటుంది. మనం ఏదైనా సరే, ఇప్పుడు మనం ఒక మంచి ఆహార పదార్థాన్ని తింటున్నాం, కడుపు నిండా తింటున్నాం, ఏంటి విటమిన్స్ ఉండే ఆహార పదార్థాన్ని తింటున్నాం, వేస్టేజ్ ఉందా లేదా ఆహార పదార్థానికి? ఉంది. శరీరంలో కూడా లివర్ ఉంది, బైల్ని మళ్ళీ రీజనరేట్ చేస్తుంది, బిలిరుబిన్ తయారు చేస్తుంది. లివర్ చేసే ఫంక్షన్ చాలా అత్యద్భుతం, అది ఎవరు కూడా తయారు చేయలేరు, దాని గురించి ఎంత రీసెర్చ్ చేసినా తక్కువని. కానీ స్ప్లీన్ కూడా ఎందుకు ఉంది మరి? రెడ్ బ్లడ్ సెల్స్ని, ఏవైతే డెడ్ ఆర్బీసీని చంపడానికి బైల్ని బిలిరుబిన్ని బైల్ని తర్వాత ఆర్బీసీని రెడ్ బ్లడ్ సెల్స్ని తర్వాత బైల్ని చేంజ్ చేసేది ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. సైంటిఫిక్గా కనుక చూస్తే కనుక ఎక్కడైతే ఒక పుట్టుక ఉందో దానికి ఒక నాశనం కూడా ఉంది. ఎక్కడైతే ఒకటి ఉద్భవించిందో దానికి శత్రువు కూడా అక్కడనే ఉద్భవిస్తుంది. అంటే యాక్షన్ టు రియాక్షన్, ఇవి రెండు తప్పకుండా ఉంటాయి. వెలుగు ఉంది అంటే కూడా నీడ ఉంది, నీడ ఉంది అంటే అక్కడ ఒక చోట వెలుగు అక్కడ ఉంది అని అర్థం. కాబట్టి ఇది మనం మొదలు గ్రహించాలి. ఇది యూనివర్సల్ లా. ఇది దీన్ని బట్టి కనుక చూస్తే కనుక భగవంతుడు ఉన్నాడు, భగవత్ శక్తి ఉంది అని మనం విశ్వసిస్తున్నప్పుడు, చైతన్య మహాశక్తి ఉన్నప్పుడు అచైతన్య శక్తి అంటే దుష్టశక్తులు కూడా ఉన్నాయన్నమాట విశ్వాసం చేయడానికి ఈ యొక్క సూత్రము మనకి ఉంది. కానీ ఇక్కడ మనం ఒకటి విఘ్నతగా ఆలోచించాలి. ఏమండి, భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అంటే ఎంతో కష్టపడాలి కదా, అలాగే దుష్టశక్తుని ప్రసన్నం చేసుకోవాలంటే కూడా అంతే కష్టపడాలి కదా అని అంటే అవునని చెప్పాలి. కానీ మీరు ఒక మంచి పని చేయడానికి ఉద్యుక్తులు అవ్వండి, మీకు ఎన్ని కష్టాలు వస్తాయి, ఎంతమంది ఆపుతారు? అదే చెడ్డ పని చేయడానికి వెళ్ళండి, చెడ్డ పని ఇలా అనుకుంటే మీరు అలా చేసేయచ్చు. మంచి పని చేయాలంటే 10 మంది సహకారం కావాలి,
మీ సంకల్ప శక్తి దృఢంగా ఉండాలి. చెడ్డ పని చేయాలి అని అంటే మీకు చెయ్యాలన్న ఆలోచన వస్తే చాలు, చేసేయచ్చు. అలాగే ఈ బాణామతి ఇత్యాది అవన్నీ కూడా ఉన్నాయి అని ఇక్కడ మనకి నిర్ధారం అవుతుంది. కానీ ఇక్కడ కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి, ఇక్కడ ఇవి మనం కొన్ని అర్థం చేసుకోవాలి. ఎలాగా, అసలు ఈ బాణామతి ఇవన్నీ కూడా చెయ్యాలనేటువంటి వాడికి చాలా సంకల్పశక్తి సిద్ధి ఉండాలి, మనో నిగ్రహ శక్తి ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి, చాలా కష్టపడాలి. ఆ కష్టపడితే కానీ రాదు, ఆ కష్టం ఈ కలికాలంలో ఎవరు కూడా చెయ్యలేరు. అయితే మన ప్రమేయం లేకుండా భూతప్రేతాలు మాత్రం మన మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు, మీరు మానసికంగా దుర్బలుడైనప్పుడు. అంటే మీ ఇంటి తలుపును మీరు తెరిస్తే మీ ఇంట్లోకి ఎవరైనా వచ్చేస్తారు. అంటే మీరు అక్కడ సెక్యూరిటీగా మీరు ఏమీ పెట్టకపోతే ఇంట్లోకి ఎవరైనా వచ్చేస్తారు. అలాగే మీరు సైకలాజికల్గా దయ్యం ఉంది, దయ్యాలున్నాయి అని మీరు సైకలాజికల్గా థింకింగ్ చేస్తాను స్టార్ట్ చేశారు అంటే ఆటోమేటిక్గా యు ఆర్ గివింగ్ ద ప్రమ్సియస్ టు దెమ్. డెవిల్ పవర్కి మీరు మీ యొక్క హార్ట్లో మీరు ఒక ప్రమ్సియస్ ఇచ్చినట్టుగా అర్థం. మీ మనస్సులో ఆ ఆలోచన రాకూడదు. కాబట్టి దైవ సంకల్ప సిద్ధిని, ఆత్మశక్తిని పెంచుకోవాలి, మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకోవాలి. మీరు చాలా శక్తివంతులు, మీరు చాలా ధైర్యవంతులన్న థాట్ని మీరు బాగా ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి, దానికి మెడిటేషన్ చేయాలి. మీరు సమస్త శక్తి సంపూర్ణవంతులు, ఆంజనేయ స్వామికి ఉన్నంత బలం మీకుంది అన్న ఆలోచన మీ లోపల మెదగాలి. అందుకోసమే పూర్వకాలంలో ఇప్పటికీ కూడా అష్టచమ్మ ఆడుతున్నా, ఏదైనా సరే పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నా అని అలా అలా అన్న లాగి లెంపకాయ కొట్టేవాళ్ళు. ఎందుకోసం అంటే మేము ఇప్పటికీ మా కుటుంబం లోపల, మా ఫ్యామిలీలో మా నాన్నగారు కానివ్వండి, మా తాతయ్య వాళ్ళు కానివ్వండి, నేను చూసాం ఎక్కడైనా పిచ్చి పిచ్చి చేష్టలు చేసినా, బయట నుంచి ఏవైనా వస్తువులు ఇంటికి తీసుకొచ్చినా లాగి లెంపకాయ కొట్టేవాళ్ళు. స్కూల్ నుంచి రాగానే మాకు ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు కాదు, స్కూల్ నుంచి రాగానే మాకు ఇంట్లో బయట గది ఉండదు. ఇప్పటికీ కర్ణాటకలో మధ్వ సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళ ఇళ్ళలో నేను చూస్తున్నాను. స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే ఇంట్లో ఇంటికి బయట ఒక గది సిద్ధం ఉంటుంది. అక్కడ ఏం చేస్తారు అంటే స్కూల్ నుంచి రాగానే పిల్లలు కాళ్ళు చేతులు కడుక్కొని ఆ స్కూలు సంబంధించిన బయటకు వెళ్ళి వచ్చినటువంటి ఏవైతే బట్టలు ఉంటాయో ఆ బట్టలు బయటనే వదిలేస్తారు. వదిలేసి శుభ్రమైన వస్త్రాలు కూడా అక్కడ పక్కన పెట్టి ఉంచుతారు. ఆ బట్టలు వదిలేసి ఈ శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇంట్లోకి వస్తారు. అది పద్ధతి. చిన్నప్పుడు మాకు కూడా మా ఇంట్లో అదే పద్ధతి ఉండేది. తర్వాత ఉదయం లేచిన తర్వాత స్నానం చేయక మునుపు ఆ బట్టలన్నీ తీసుకొని ఉతుక్కునే, మాకు మేము ఉతుక్కునే వాళ్ళము, లేదంటే చాకలి వాళ్ళు వచ్చి తీసుకునే వాళ్ళము. అందుకోసం మేము చాకలి వాళ్ళని ముట్టవద్దు అని అంటారు. తర్వాత చాకలి వాళ్ళు బట్టలు తెచ్చిన తర్వాత వెంటనే అవి ఒంటిపైన వేసుకోవద్దు, వాటి మీద పసుపు నీళ్లు చల్లి తీసుకోవాలి అని అంటారు. ఇలా చాలా నియమాలు ఉండేవి, ఇప్పటికీ కొంతమంది పాటిస్తున్నారు.